వాళ్ళు దానికి తగిన శరీరాల కోసం వెతుకుతున్నారు ఈ సూపర్ టీచర్ శరీరాన్ని ఆ శరీరంపై ఇంపోజ్ చెయ్యాలి అని అనుకున్నారు ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు అపారమైన వివేకం ఇంకా జ్ఞానం ఖలీల్ జిబ్రాన్ జిడ్డు కృష్ణమూర్తి గురించి ఏమన్నాడంటే నేను ఆ గదిలోకి వెళ్ళినప్పుడు కేవలం ఆ ఐదు శనివారం మధ్యాహ్నాలలోనే అది కూడా రోజుకి గంటన్నర మాత్రమే అతను నాపై అంత ప్రభావం చూపాడు జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లి అనే గ్రామంలో ఆయన జన్మించారు ఆయన పుట్టి పెరిగిన ఇంటికి నేను వెళ్లాను వందేళ్ల నాటి ఇల్లు అది చాలా చిన్న ఇల్లు కానీ చక్కటి ప్రదేశం దాన్ని ప్రస్తుతం ఆయనకు స్మారక చిహ్నంలా ఉంచారు ఒకనొక సమయంలో పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో ఇంకా ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో థియోసఫీ ప్రపంచమంతటా విస్తృతంగా వ్యాపించింది దీన్ని ప్రారంభించింది మేడం బ్లవాత్స్కి ఆమె క్షుద్రశాస్త్రం ఇంకా మార్మికతపై గొప్ప ఆసక్తిగల మనిషి ఆవిడ పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో ఇంకా ఇరవయ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ నుండి ఇంకా ఇతర యూరోపియన్ దేశాల నుండి ఎంతోమంది మార్మిక అన్వేషకులు భారతదేశానికి వచ్చి శోధించి పుస్తకాలు రాయడం జరిగింది ఎంతోమంది ఉన్నారు ముల్లర్ పాల్ బ్రాంటన్ ఇంకా ఎంతోమంది ఉన్నారు బ్లవాస్కి వాళ్లకంటే ఇంకా ముందరే వచ్చారు వీళ్ళందరూ మార్మిక అన్వేషకులు ఆ రోజుల్లో అది చదువుకోవడానికి ఎక్కడికో వెళుతున్నట్టు కాదు అది ఒక సాహసం గుర్రం మీద ఎక్కి తెలియని దేశానికి వెళ్ళి అన్ని రకాల విషయాలను ఎదుర్కొని సరైన గురువులను చేరుకునే ప్రయత్నం చేయడం అదంతా ఒక సాహసం అని చెప్పాలి వాళ్ళిదంతా చేసిన వాళ్ళు మేడం బ్లవాస్కి ఎన్నో ప్రదేశాలకు వెళ్ళింది టిబెట్కు వెళ్ళింది భారతదేశానికి వచ్చింది ఆ తర్వాత తమిళనాడుకు వచ్చి థియోసాఫికల్ సొసైటీని స్థాపించింది అది ఇప్పటికీ ఉంది వారి కళ ఏంటంటే ఒక పరిపూర్ణ జీవిని నిర్మించాలి ఇదే వారి ప్రాజెక్ట్ అప్పుడు వాళ్ళు దీన్ని గురించిన సమాచారాన్ని వెలికితీశారు వాళ్ళు ఎంత మేరకు సమీకరించారో నాకు తెలీదు కాని వాస్తవానికి యోగ సాంప్రదాయంలో ఒక యోగి ఉండేవాడు ఆయన పేరు సునీరుడు సునీరుడు ఇలా అనుకున్నాడు మొత్తం మానవ చైతన్యాన్నే పరిణితి చెందించవచ్చు మనం గనుక ఒక పరిపూర్ణ మానవుణ్ణి నిర్మించగలిగితే అన్ని రకాల ప్రజలకు దీన్ని అందించగలిగే సామర్థ్యం గల వ్యక్తిని నిర్మిస్తే ఇలా చేయొచ్చు ఒక విధంగా ఆయన శివ సంప్రదాయం నుండి వచ్చాడు ఆయనకి ఎక్కడో ఈ కల ఉండేది అటువంటి మరొక జీవిని నిర్మించాలి అని అతను మరోసారి సజీవంగా నడిచే శివుణ్ణి నిర్మించాలనుకుంటున్నాడు ప్రపంచం మొత్తానికి ఒక పరిపూర్ణ గురువును బహుళ పార్శ్వాలు గల గురువును ఇటువంటి బోధనో అటువంటి బోధనో కాకుండా ఎలా అయితే శివుడు మానవ చైతన్యం ఇంకా మానవ శరీరం మొత్తాన్ని వీలైన అన్ని ఆ విధాలుగాను పరిశోధించారో అలా చేయగల ఒక జీవి కావాలనుకున్నాడు కాబట్టి అందుకు తగిన ప్రాణమయ కోశాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత దానిపై భౌతిక శరీరాన్ని నిర్మించవచ్చు అని అనుకున్నాడు ఆపై ఆయన్ని ప్రపంచానికి అంకితం చేయొచ్చు అనుకున్నాడు కొన్ని వేల ఏళ్ళు ఉండేలా నిర్మించాలి అని అనుకున్నాడు తద్వారా ఆయుషు అయిపోయేలోపు తన ప్రపంచం మొత్తాన్ని పరిణితి చేసేస్తాడు అనుకున్నాడు అలా ఈ ప్రాజెక్టుపై పనిచేశాడు అయితే అది సాకారం కాకుండానే ఆయన చనిపోయారు ఎంతో మంది ప్రతిష్టాత్మక యోగులు సునీరుడు విడిచిపెట్టిన ఈ ప్రాజెక్టును తీసుకొని దాన్ని మళ్లీ నిర్మించే ప్రయత్నం చేశారు మానవ చైతన్యాన్ని పరిణితి చెందించగలిగే ఈ పరిపూర్ణ మానవుని ప్రాణమయ కోసాన్ని అయితే మేడం బ్లవర్స్కి బీటర్ ఆనిబెసెంట్ వీళ్ళందరూ ఒకటిగా కలిసి పనిచేయడం ప్రారంభించారు ఈ థియాసఫీ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా బలపరిచేందుకు వాళ్లు దాని చాలా వరకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు ఈనాటికి ఈ గ్రహం మీదే అత్యంత అసాధారణమైన క్షుద్రకు సంబంధించిన గ్రంథాలయం థియాసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలోనే ఉంది క్షుద్రం గురించి రాయబడిన ప్రతి పుస్తకాన్ని వాళ్ళు సేకరించి ఒక స్టడీ టీమ్ని ఏర్పాటు చేశారు కూడా ఇప్పటికీ జిడ్డు కృష్ణమూర్తి గ్రూపులను స్టడీ గ్రూపులు అంటారు అవునా స్టడీ సర్కిల్ స్టడీ గ్రూప్స్ అని అంటూ ఉంటారు ఎందుకంటే ఈ స్టడీ గ్రూపులను లెడ్ బీటర్ రూపొందించారు వీళ్లు అపర మేధావులు అందులో సందేహమే లేదు కానీ వాళ్లకి అంతరంగిక అనుభవం లేదు కాని వాళ్లు అపారమైన సమాచారాన్ని సేకరించారు వాళ్ళు ఈ సమాచారం వాళ్లకున్న మేధస్సు ఇంకా తెలివితేటలతో దాన్ని మళ్లీ రూపొందించచ్చు అని అనుకున్నారు దానికి తగిన శరీరాల కోసం వెతకడం ప్రారంభించారు ఈ సూపర్ టీచర్ శరీరాన్ని ఆ శరీరంపై ఇంపోజ్ చెయ్యాలి అని అనుకున్నారు జిడ్డు కృష్ణమూర్తి రుక్మిణి ఆరండేల్ ఇంకొకరు కూడా ఉన్నారు వీళ్ళని సన్నగ్ధం చేయడానికి చాలా తీవ్రమైన శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు భౌతికంగా ఇంకా మానసికంగా అయితే వాళ్లకి ఏ అంతరంగిక అనుభవం లేదు పుస్తకాల్లో చదివి వీళ్లతో అది చెయ్యాలని చూస్తున్నారు వాళ్లు జేకే చేత అన్ని రకాల ధ్యాన ప్రక్రియలు చేయించారు ఆయన ఒక స్థాయికి చేరుకున్నారు కూడా ఆయన అద్భుతమైన మనిషిగా అయ్యారు ఆయన ఎవరూ అవగతం చేసుకోలేనటువంటి వ్యక్తి ఆయన కాని ఆయన పువ్వులాంటివారు ఆ పరిమళాన్ని ఎవ్వరూ మిస్ అవ్వలేరు కృష్ణమూర్తికి ఒక ఇరవై ఏళ్ళున్నప్పుడు లేదా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదేళ్లున్నప్పుడు ఈ థియోసాఫికల్ సొసైటీ ప్రపంచానికి ఇలా ప్రకటించాలనుకుంది ఇతనే ఆ ప్రపంచ గురువు అని ఆ పరిపూర్ణ గురువు వచ్చారు అని దీనిపై అమిత ఆసక్తితో ప్రజలు గుమిగూడారు కృష్ణమూర్తి పోడియం వద్దకు వచ్చి నేను ఈ ప్రపంచ గురువును కాదు అన్నాడు అంతే ఈ థియోసాఫికల్ సొసైటీ ఇంకా వాళ్ల ప్రాజెక్టు అన్నీ ఒక్కసారిగా ఫ్లాప్ అయిపోయాయి అతనికి ఆ ధైర్యం ఉంది ఆ విచక్షణ ఇంకా జ్ఞానం ఉంది నేను కాదు అని చెప్పడానికి చాలామంది మూర్ఖులు అవును నేనే విశ్వగురువుని నేనే బుద్ధుడి అవతారాన్ని ఇంకా జీసస్ అవతారాన్ని అని చెప్పుకునేవాళ్లు చాలామంది మూర్ఖుల చేసేవాళ్లు అతనికి ఆ విచక్షణ ఆ జ్ఞానం ఇంకా ఆ ఉన్నాయి నేను పలానా అని వాళ్ళు చూపాలనుకుంటున్న చెత్త నేను కాదు అని చెప్పడానికి తర్వాత కృష్ణమూర్తిగారు థియోసఫీ నుండి బయటకు వచ్చి ప్రసంగించడం ప్రారంభించారు అతను తెలివైన వక్త దాంతో అతను చుట్టూ ప్రజలు గుమిగూడారు అపారమైన వివేకం ఇంకా జ్ఞానం కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు ప్రజలు ఉత్సాహంతో కూర్చుండిపోయేవారు మంత్రముగ్ధంగా ఉండేది ఆయన మాట్లాడే విధానం నేనొక పదిహేడు పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఎవరో నాకు జేకే స్టడీ సర్కిల్ గురించి చెప్పారు అప్పట్లో అది ఒక ఫ్యాషన్ తాము తెలివైన వారమని అనుకునే వారందరికీ మీరు జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు చదవాలి ఆయన మాటలు వినాలి లేదంటే మీరు మేధావే కాదు భారతీయ మేధావి వర్గం దృష్టిలో మీరు జిడ్డు కృష్ణమూర్తి కిర్ కిర్గాడింకా దొస్తాఫ్స్కి రచనలు చదవకపోతే మీకసలు మెదడే లేనట్టు వారినలా చూసేవారు కాబట్టి అదొక ఫ్యాషన్ అనమాట అర్థమైనా కాకపోయినా జిడ్డు కృష్ణమూర్తి కిర్ గార్డింగ్ అఫ్కి రచనలు చదివేవారంటే మీ బ్రెయిన్ పనిచేస్తుందనమాట అప్పట్లోనే అది ఒక కొలమానం లాంటిది అయితే దాంతో అందరూ జిడ్డు కృష్ణమూర్తి గురించి మాట్లాడేవారు ప్రతి శనివారం మధ్యాహ్నం స్టడీ సర్కిల్ ఉండేది ఆడియో టేపులు వినిపించేవారు ఆయన పుస్తకాలు కూడా ఉండేవి స్నేహితులు రమ్మండంతో నేను వెళ్ళాను అక్కడికి ఒక చిన్న వీడియో చూపిస్తున్నారు ఆయన ఇలా కూర్చున్నాడు ఆయన చూడడం ఇదే మొదటిసారి ఆయన మాటలు వినడం కూడా అదే మొదటిసారి అప్పట్లో ఆయన సజీవంగానే ఉన్నారు ఆయనలోని ఆ సమగ్రత ఆయన చుట్టూ పరిమిళిస్తుంది ఆయనలోని ఆ సమగ్రత ఎవ్వరూ మిస్ కాలేరు సరే నేను పెద్దగా చదవలేదు కొన్ని ఆడియోలు వీడియోలు విన్నాను అప్పుడు ఆస్వాదించాను కానీ నేను ఎవరి మాట వినే విధంగా ఉండేవాడిని కాదు నాకంత సమయం ఉండేది కాదు జీవితం నన్ను ఎప్పుడు పిలుస్తూ ఉండేది ఏదో చేయడానికి నాలో జీవం ఉరుకులేస్తూ ఉండేది కాబట్టి సమయమే ఉండేది కాదు మా తల్లిదండ్రుల మాటో టీచర్ల మాటో జేకే మాటో ఇంకెవరి మాట వినేందుకు దేనికి సమయం ఉండేది కాదు కాబట్టి స్టడీ సర్కిల్ వదిలి వెళ్లాను బహుశా ఒక ఐదు వారాలు అటెండ్ అయ్యా అని అనుకుంటాను బాగా గుర్తుంది ఐదు వారాంతరాలు వెళ్ళాను శనివారం మధ్యాహ్నం గంట గంట వెళ్లేవాడిని అరగంట ఆడియో లేదా వీడియో ప్లే చేసి ఆ తర్వాత చర్చించుకునేవారు పెద్ద గందరగోళంగా ఉండేది ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నదేంటో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు ఎందుకంటే ఆయన ఏదైనా పద్ధతిని వాడటాన్ని నిరాకరించారు ఉదాహరణ వాడటాన్ని నిరాకరించేవారు ఉపమానాలు వాడడాన్ని నిరాకరించేవారు కథను గాని జోగ్గాని ఏది వాడేవారు కాదు అంటే ఆయన చేసేది కేవలం మేధోపరంగా పరిశీలించడం దీన్ని జ్ఞానమార్గం అంటారు ఇది పూర్తిగా జ్ఞానమార్గం జ్ఞానమార్గం అంటే బుద్ధిని వాడే మార్గం ఈ ఏడు వందల కోట్ల మందిలో ఒక పదివేల మందిని కనుక్కుంటే అటువంటి పదునైన బుద్ధితో ఎటువంటి నేపథ్యం అవసరం లేకుండా పరిశీలిస్తూ పోగలవారని కనుగొంటే గొప్ప విషయమే కానీ పదివేల మందిని కనుక్కోగలరని నేననుకోవడం లేదు ఒక వెయ్యి మంది దొరకచ్చేమో ఇక ఆ వెయ్యి మందికి ఆధ్యాత్మిక ప్రక్రియలపై ఆసక్తి ఉండకపోవచ్చు వాళ్లు ఆ బుద్ధి కుశలతను స్టాక్ మార్కెట్పైనో మరొకదానిపైనో పెడుతూ ఉండు ఉండొచ్చు కాబట్టి కృష్ణమూర్తి వద్ద ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన విశేషమైన వారని అర్థమవుతుంది కాని ఆయన మాట్లాడుతున్నదేంటో ఎవ్వరికీ అవగతమయ్యేది కాదు ఎందుకంటే ఆయన గురువుగా ఉండడానికి నిరాకరించేవారు ఎవరికి ఏ దీక్ష ఇచ్చేవారు కాదు ఎటువంటి విధానం ప్రక్రియ గాని ఇచ్చేవారు కాదు ఎలాగో అది జరుగుతుంది అనేవారు అది వాస్తవమే ఎలాగో అది జరిగే జరుగుతుంది కానీ అది కొన్ని కోట్ల జన్మల తర్వాత జరగచ్చు కాబట్టి ఒకవేళ మీరు తొందరలో ఉంటే అయితే మీకు అటువంటి మేధస్సైనా ఉండాలి అది చాలా అరుదు లేదా మీకున్న ఇతర అంశాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి శరీరాన్ని శక్తులను భావోద్వేగాలను వీటన్నిటినీ ఆయన ఆయన కార్ని ఒక చక్రంపై నడిపిస్తూ పోయారు అందులో ఆయన నిష్ణాతుడు కాని వేరే ఎవరూ అలా చేయలేకపోయారు అద్భుతమైన మనిషి ఆయన ఉన్నప్పుడు పరిమళించేవారు ఆయన వెళ్ళిపోయాక మిగిలింది పుస్తకాలే ఎందుకంటే సజీవ ప్రక్రియ అంటూ ఏదీ లేదు ఖలీల్ జిబ్రాన్ కృష్ణమూర్తి గురించి ఏమన్నారంటే నేను ఆ గదిలోకి కృష్ణమూర్తిగారు అక్కడ ఉన్నారు ఖలీల్ ఆయన్ని కలవడానికి వెళ్లారు ఆయన నేను ఆ గదిలోకి వెళ్ళినప్పుడు నేను ఒక ప్రేమ తెరలోకి నడిచాను దాని స్పర్శ నా ముఖంపై తెలిసింది అన్నారు చూడండి మీరెప్పుడూ కృష్ణమూర్తిని ప్రేమతో ముడిపెట్టలేరు ఆయన ప్రేమపూర్వకమైన వ్యక్తి కాదు ఆయన ఆ విధంగా కనిపించురా ఉంటారు ఖచ్చితంగా ఆయన ప్రేమగా కనిపించరు కాని ఆయన ప్రేమ మూర్తి ఆయన శక్తులు ముమ్మాటికీ దయగలవి కాని ఆయన పదాలు కత్తిలా పదునుగా ఉంటాయి కాబట్టి ప్రజలు ఏదో అనుభూతి చెందేవారు కాని అదేంటో అవగతం చేసుకోలేకపోయారు అదేంటో పట్టు దొరికేది కాదు ఎందుకంటే ఆయన పట్టు ఇచ్చేవారు కాదు మీరు దీన్ని పట్టుకుంటే ఇక్కడే ఇరుక్కుపోవచ్చు కాబట్టి పట్టుకోకండి అనేవారు ఒకవేళ ప్రపంచంలో లక్షలాది మంది పదునైన మేధస్సు గలవారు ఉంటే ఆయన ఎంచుకున్న విధానం అద్భుతమైన విధానం అయ్యేది కానీ నేటి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న మానవాళి పరిస్థితికి ప్రస్తుతం ప్రజల బుద్ధి లక్షల విషయాల్లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ఆ విధానం ఎవ్వరినీ ఎక్కడికి తీసుకుపోలేదు అది అందమైన విధానం కాని దాన్ని జీర్ణించుకోగల ప్రజలు ఉండాలి కాబట్టి జిడ్డు కృష్ణమూర్తి ఒక పువ్వులాంటివారు ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఆయన పరిమళం అందరికీ తెలిసేది అంతమాత్రమే ఆయన మాటలు అవి పనిచేస్తాయి ఒకవేళ మీరు కొన్నిటినీ విడిచిపెట్టడానికి వాటిని సాధనంగా ఉపయోగించుకోవాలనుకుంటే అవి ఉపయోగపడతాయి కూడా తెలివైన మాటలు ఇక ఆయన జీవితంలోని ప్రతిక్షణం కుశలత పరిమళిస్తూ ఉండేది ఆయన కొన్ని అద్భుతమైన స్కూళ్లు ప్రారంభించారు అవి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి ఆయనతో నాకున్న అనుబంధాన్ని గురించి చెప్పాలి నేను ఈ వీకెండ్స్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఐదు శనివారాలు మధ్యాహ్నం గంట గంటనర ఆయన గురించి తెలుసుకుంది అప్పుడే వాటిలో ఒకరోజు ఆయన విద్య గురించి మాట్లాడారు అది నన్ను ఎంతో బాగా ఆకర్షించింది అంటే అది నిజంగా నా ఆలోచనని పూర్తిగా మార్చేసింది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రస్తుత విద్యా విధానానికి ఆ ప్రత్యామ్నాయ విధానం గురించి ఆలోచించలేదు అసలు ఈ విద్య అనే వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం ఎలా అని మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాణ్ణి ఆయన విద్య గురించి మాట్లాడినప్పుడు ఒక్కసారిగా అనిపించింది దీనికి మరొక విధానం ఉంది అని ఒక్కసారిగా ఈ ఆలోచన నా మదిలోకి వచ్చింది అప్పుడు నా వయసు కేవలం పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉండొచ్చు నేను వైల్డ్గా జీవిస్తూ ఉండేవాడిని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకునేవాణ్ణి అప్పుడు అప్పుడు నేను అనుకున్నాను ఒకవేళ ఏ పిల్లాడైనా నా అధీనంలోకి వస్తే అతనికి ఈ రకమైన విద్యను అందించాలి అని అనుకున్నాను కాబట్టి ఏం జరిగిందంటే మా మా అమ్మాయిని బడికి వచ్చినప్పుడు తనకి ఊటీలోని బెస్ట్ స్కూల్లో అడ్మిషన్ దొరికింది అప్పుడు ఒక్కసారిగా తట్టింది జేకే స్కూల్ ఉంది కదా అందులో ఎందుకు చేర్చకూడదు అని ఆమెను అందులో చేర్పించాను అక్కడ ఆమె ఎనిమిదేళ్లు చదువుకుంది కేవలం ఆ ఐదు శనివార మధ్యాహ్నాలలోనే అది కూడా రోజుకి గంటా గంటన్నర మాత్రమే అతను నాపై అంత ప్రభావం చూపించాడు ఒక విధంగా నా బిడ్డను ఆయన సంరక్షణలోనే అప్పగించేశాను